ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. మొన్న గోంగూర మటన్ చేసాం కదండి, చికెన్ లో కూడా గోంగూర చాలా చాలా బాగుంటది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూద్దాం రండి. ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీని మట్టి బౌల్ లో చేసుకుందాం అండి. మట్టి పాత్రలో చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది. స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక మట్టి పాత్రను తీసుకుందాం అండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా చెక్క లవంగా వేసుకుందామండి. చెక్క లవంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే మన ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారా, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అల్లం అడుగంటుతుంది. అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్వకాలంలో వంటలన్నీ ఇలా మట్టి పాత్రల్లోనే చేసేవాళ్ళు. మట్టి పాత్రల్లో చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మిస్ అవ్వదు. మనం ఏ వంట చేస్తుంటే ఆ టేస్ట్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఈ మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దామండి. ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం చికెన్ని మగ్గించుకుందాం. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇది ధనియాల కారం అండి, నేను సంబార్ కారం అంటారు. ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు అవన్నీ కలిపి ఆడించుకున్న కారం అండి. మామూలుగా షాప్లో కారం అయితే 1 టేబుల్ స్పూనే వేయాలి. ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. నార్మల్గా పచ్చి కారం అయితే మనం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో గోంగూరని యాడ్ చేసుకుందాం. చికెన్ గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే ఈ గోంగూర అనేది మెత్తగా మగ్గిపోతుంది. మనకి గోంగూర కూడా మగ్గిపోయిందండి. వావ్, మనకి నాన్ స్టిక్ లో ఉండిన దానికన్నా ఇందులో చాలా త్వరగా కుక్ అవుతుందండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఫస్ట్ ఇది ఈ పాత్ర వేడవడానికే టైం తీసుకుంటుందండి. వేడైందంటే చాలా ఫాస్ట్గా మన వంట అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తున్నానండి. ఈ విధంగా గోంగూర చికెన్ వాటర్ వేసుకోకుండా చేసుకుంటే ఇది 3 డేస్ అయినా కూడా పాడవదండి. మనం ఏ గిన్నెలో అయితే వండుతామో ఆ గిన్నెలోనే ఉంచుకోవాలి కర్రీని. వేరే బౌల్లోకి తీసినట్లయితే పాడైపోతుంది. ఈ బౌల్లోనే ఇలానే ఉంచుకుంటే 2-3 డేస్ అయినా కూడా కర్రీ అనేది చెక్కు చెదరదు, ఇలానే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.